మోసినోడే మన శివుడు. ఆడికి ఏటీ కాదు, ఏటీ కాకపోతే ఇంకా రాలేదేమి. ఏమో తన మదిని కలిసాడేమో, మనం కన్నోళ్ళం కాదని ఎరికైపోయినదేమో. అయితే ఇంకా రాడా సంగ, నన్ను అమ్మాని పిలవడా. రై సమండి. ఒకసారి నా కంటితడిలో వేడిని చూసి నన్ను నమ్మారు, ఇప్పుడు అదే కంటిలో ధైర్యం చూసి ఇంకొకసారి నమ్మండి. నా శివుడు రాణి దేవసేనను విడిపిస్తాడు. నాతో రండి. సరే. ధర్మానికే దారి చూపించిన బాహుబలి లేటని ఎవరన్నారయ్యా? నేను జీవిస్తున్నా ఎప్పుడో చనిపోయాను, కానీ నువ్వు చనిపోయినా జనం గుండెల్లో ఇంకా బతికే ఉన్నా. బాహుబలి అనే పులికేక కోటలో ప్రతిధ్వనిస్తుంటే నాది కాదు నాన్న, వాడికి విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నట్టు అనిపించింది. జనం మనసులో దాచుకున్న మాట పైకి వచ్చిందా? కళ్ళ ముందు కనిపిస్తే వచ్చిందా? అసంభవం. అక్కడ పర్యవేక్షిస్తున్న మన రక్షక భటులను పిలిచి విచారిస్తే ఎందుకు వచ్చిందో, ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలుసు ఇంకా తాత. ఏం చేస్తున్నావు ఇక్కడ? అది రాజుగారు రమ్మంటున్నారా? ఆ జనంలో బాహుబలి అనే పేరు మొట్టమొదట పలికిందెవరు? అడుగుతోంది గోడల్ని కాదు మిమ్మల్ని. నోరు పెకరట్లేదేంటి? నాలుకలు తెక్కోయాలా? గాడిదలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడు కూడా చూడలేదా? నేను చూశాను ప్రభు. నేను ఎక్కడో చూశాను. భద్ర, నాకు వాడి ప్రాణాలతో కావాలి. రండి.